రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ప్రకాశం జిల్లా కందుకూరులో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఏఎఫ్, టిఎన్ఎస్ఏఎఫ్, తెలుగు యువత సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రంశెట్టి ఆనంద్ మోహన్ మాట్లాడుతూ, విద్యార్థులు యువకులు తలుచుకుంటే ప్రభుత్వాలనే కూల్చేసిన చరిత్ర ఉందని, ఇప్పటికైనా నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఆయన కేవలం ఆయన ఇచ్చిన నవరత్నాలను మెరుగుపరిచే విధంగా చూసుకుంటారు తప్ప మిగతా అభివృద్ధి గురించి అసలు పట్టించుకోవట్లేదు. నేను అధికారంలోకి వస్తే ఒకసారి అవకాశం ఇవ్వండి, నా సత్తయందు చూపిస్తానని చెప్పని ప్రగల్భాలు పలికాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు లేవు. ఇప్పుడు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తూ ఉంది. ఫస్ట్ వేవ్ నుంచి చూసుకుంటా పోతుంటే అతను రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఉద్యోగాలు లేక ఏదో ఒక పని చేసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వలస వెళ్ళిన పరిస్థితుల్లో కూడా వాళ్ళని మన రాష్ట్రానికి తీసుకొచ్చే పరిస్థితి అవకు అలాంటి పని మాత్రం చేయలే. అనేక మంది దాతలు ముందుకొచ్చి చేస్తున్న ప్రభుత్వం మాత్రం చేమకుట్టినట్టు లేకుండా వ్యవహరించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV, TV line.